ఇక్కడ లాగిన్ అయి రిజిస్టర్ నౌ పెట్టేసి వాళ్ళ డీటెయిల్స్ క్యాప్చర్ చేస్తాము. వాళ్ళు ఫస్ట్ ఇది రిజిస్ట్రేషన్ ఫామ్, వాళ్ళ పేరు, దెన్ ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్ క్యాప్చర్ చేసుకొని రిజిస్టర్ చేసుకోవచ్చు. ఒకసారి రిజిస్టర్ చేసిన తర్వాత ప్రతిసారి వాళ్ళు అప్లై చేసేటప్పుడు డైరెక్ట్గా లాగిన్ అయి అప్లై చేసుకోవచ్చు. ఇది వాళ్ళు లాగిన్ డాష్బోర్డ్. పర్మిషన్ అప్లై అప్లై ఫర్ పర్మిషన్ ఒకటి ఉంది, దెన్ వాళ్ళు ప్రివ్యూ చేయాల్సిన అవకాశం ఉండొచ్చు. దీనిలో వాళ్ళు అప్లై చేసిన అప్లికేషన్లో ఎన్ని లిస్ట్ ఆఫ్ అప్లికేషన్స్ ఉన్నాయని వాళ్ళు చూసుకోవచ్చు. హిస్టరీ ఎన్ని పెండింగ్ ఉన్నాయి, డిపార్ట్మెంట్లు ప్రాసెస్లు ఎన్ని ఉన్నాయన్నది వాళ్ళు చూసుకోవచ్చు. ఇది ప్రతి ఒక్కరికి లాగిన్ వచ్చిన డాష్బోర్డ్ ఇది. దెన్ వాళ్ళు ఫస్ట్ ఎంటర్ అయ్యేటప్పుడు ఇక్కడే స్క్రోల్ డౌన్ ఉంటుంది. డిఫరెంట్ ఈవెంట్స్ లో ఆల్రెడీ అన్ని ఫీడ్ చేయడం జరిగింది. కమర్షియల్ ఈవెంటా లేదు, నాన్ కమర్షియల్ ఈవెంటా, దానిలో రన్నింగ్ ఈవెంటా లేదు, అదర్ మ్యూజికల్ ఈవెంటా అన్నది. దీనికి కంప్లీట్ ఎన్ని ఈవెంట్ ఉన్నాయో అవన్నీ క్యాప్చర్ చేసి స్క్రోల్ డౌన్ పెట్టినాం. దానిలో వాళ్ళు ఆటోమేటిక్గా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంతకుముందు ఏంటంటే వాళ్ళు ఏసీపీ ఆఫీస్ వెళ్ళాలా, డీసీపీ ఆఫీస్ వెళ్ళాలా, సిపి ఆఫీస్ రావాలా, ఏం ఐడియా ఉండేది కాదు. ప్రతి ఆఫీస్ చుట్టూ అప్లికేషన్ తీసుకొని తిరగాల్సిన పరిస్థితి వచ్చేది. ఇది అట్లా కాదు, వాళ్ళు ఎక్కడ వాళ్ళ ఆఫీస్ ఉందో అక్కడ. అడ్వాంటేజ్ ఏమంటే మీకు వచ్చి ఆఫీస్లో ఫిజికల్గా అప్లై చేయడం అవసరం లేదు. సెకండ్, స్పీడ్ కూడా కొంచెం పెరుగుతుంది. దెన్ థర్డ్, మీ అప్లికేషన్ ఏ స్టేజ్లో ఉంది, ఎక్కడ ఉంది అది కూడా అప్లికెంట్కి తెలుస్తుంది. సో మీకు జాయింట్ షిప్ గారు ఎక్స్ప్లెయిన్ చేసేస్తారు షార్ట్లీ ఎలాగా ఉంది. ఐ థింక్ ద ప్రెస్ నోట్ కూడా ఇచ్చారు. సో కాలేజెస్ ఆర్ ఎంటర్టైన్మెంట్ బేస్డ్ ఆర్ ఎనీ అదర్ పొలిటికల్ బేస్ ఆర్ ఏది ఏం చెప్పలేదు. దస్ లౌడ్ స్పీకర్ రూల్స్ అది ముందు నుంచే ఉంది. ఆ రూల్స్ ఆర్ ఇన్ ఎగ్జిస్టెన్స్, దాని ప్రకారమే మీరు లౌడ్ స్పీకర్ పర్మిషన్ తీసుకుంటూ ఉంటారు. సో ఆ రూల్స్ ఐ థింక్ 1963 ఆ రూల్స్ లౌడ్ స్పీకర్ రూల్స్. సో ఆ రూల్స్ ప్రకారం వీ విల్ గో బై ఇట్. ఎవరైనా ఏదైనా ఆ రూల్స్ పాటించాలి, అది కొత్తగా ఏం లేదు. ఆ రూల్స్ ఆర్ ఇన్ వోగ్ అండ్ హూఎవర్ నీడ్స్ టు అప్లై అదే పద్ధతిలో అప్లై చేసుకోవాలి. ఆ రూల్స్ ప్రకారం సౌండ్ సిస్టమ్ పెట్టుకోవాలి. సారీ, ఎవరు కూడా లౌడ్ స్పీకర్ ఎక్కడైనా వాడాలంటే ఈ పద్ధతిలో ఇంకా వాడుకోవాలి. విదౌట్ పర్మిషన్ బ్లాస్టింగ్ కానీ, బ్లాస్టింగ్ పర్మిషన్ తీసుకొని ఆ పర్మిషన్ అండ్ ఇచ్చిన కండిషన్స్ కాకుండా ఎక్కువ బ్లాస్టింగ్ చేయడం, ఈ రెండు కేసులు వస్తూ ఉంటాయి. పర్మిషన్ లేకుండా బ్లాస్టింగ్లో మేము ఖచ్చితంగా దాంట్లో ఎక్స్ప్లోజివ్ యాక్ట్లో కేసు కడుతున్నాం. వాళ్ళు ఎవరు వైలెంట్ చేశారో వాళ్ళ మీద చర్యలు కూడా తీసుకుంటున్నాం. మా ఇన్పుట్కి మా నోటీస్కి వచ్చిన మేము యాక్షన్ తీసుకుంటున్నాం. ఆర్ ఎనీబడి ఎల్స్ మాకు ఇన్ఫామ్ చేస్తే కూడా తీసుకుంటున్నాం. సెకండ్ పార్ట్లో కూడా మేము ఇచ్చిన పర్మిషన్లో కూడా ఆ పర్మిషన్ లిమిట్స్ ఎక్సీడ్ చేసి చేస్తే కూడా మేము దాంట్లో కేసు కూడా కడుతున్నాం, క్యాన్సిలేషన్ కూడా చేయడం జరుగుతుంది. సో ఎవరైనా అలా కంప్లైంట్స్ ఇస్తే పబ్లిక్, మా ఏరియాలో ఇలా బ్లాస్టింగ్ జరుగుతుంది, సౌండ్ ఎక్కువ ఉంది ఆర్ వైబ్రేషన్స్ వస్తున్నాయి ఆర్ అలాంటి ఏమైనా కంప్లైంట్స్, ఖచ్చితంగా మాకు చెప్పండి. ఐదర్ మీ జ్యూరిస్డిక్షనల్ పోలీస్ స్టేషన్కి ఇన్ఫామ్ చేయండి ఆర్ మాకి వేరే మా వాట్ ఎవర్ మా మీడియం ఉంది సోషల్ మీడియా త్రూ మాకు ఇన్ఫామ్ చేస్తే మేము ఖచ్చితంగా దాని మీద యాక్షన్ తీసుకుంటాం. సార్, ఇప్పుడు మ్యారేజెస్ విషయంలో మనకి కూడా పర్మిషన్ ప్రాసెస్ పెట్టాము. సో ఇలాగే మనకి ఇప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పర్మిషన్స్ ఉన్నాయి. కమర్షియల్ ఈవెంట్స్ ఉన్నాయి, నాన్ కమర్షియల్ ఈవెంట్స్ ఉన్నాయి, ఎగ్జిబిషన్స్, ఫిల్మ్ షూటింగ్ ఉన్నాయి, మ్యారథాన్స్, వాక్స్, ఇలాంటివన్నీ, మైక్ పర్మిషన్స్, ఇలాంటివన్నీ చాలా టైప్స్ ఆఫ్ పర్మిషన్స్ ఉన్నాయి. సో మెల్లగా అన్నీ దీంట్లోనే వచ్చేటట్టు పెట్టేస్తాం. సో దట్ ఇంకా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మైక్ పర్మిషన్ ఏసీపీ ఆఫీస్, మళ్ళీ మీరు ఏసీపీ ఆఫీస్ వెళ్ళే అవసరం లేదు. ఇక్కడ అప్లై చేస్తే ఇక్కడ నుంచే ఎవరికి పర్మిషన్ అథారిటీ వాళ్ళకి వెళ్ళిపోద్ది, వాళ్ళు వాళ్ళ పద్ధతి ప్రకారం ఇచ్చేసుకుంటారు. సో అలాగే ఇప్పుడు మ్యారథాన్ కానీ వాక్ కానీ ఆ టైప్ ఏమైనా ఉంటే అది ట్రాఫిక్ వాళ్ళు జనరల్ ఇస్తూ ఉంటారు. సో మళ్ళీ మీరు ఏ ట్రాఫిక్, డీసీపీ దగ్గర వెళ్ళాలి, జాయింట్ సిపి దగ్గర వెళ్ళాలి, ఎక్కడ మీకు ఇబ్బంది అవుతుంది, తిరుగుతూ ఉంటారు. అది కాకుండా ఇక్కడ ఒకటే ప్లేస్లో అప్లై చేసేస్తే ఇంకా ఆటోమేటిక్ కన్సర్న్ ఆఫీసర్కి వెళ్ళిపోతుంది, మీ ఫోన్ నెంబర్ తెలిపోతుంది. సో వాళ్ళే మీకు కాంటాక్ట్ చేసి మీరు పర్మిషన్ అడిగారా, ఎక్కడ అడిగారు, సో అప్పుడు వాళ్ళు ఇన్స్పెక్ట్ చేసి రిపోర్ట్ ఇచ్చేస్తారు. సో
సో మేము భావిస్తున్నాం దీంతో ఒకటి పబ్లిక్ కి బాగా కన్వీనియన్స్ ఉంటుంది, అప్లై చేయడం పర్మిషన్స్ తీసుకోవడం ఇబ్బందులు ఉండవు. సెకండ్, మాకు కూడా స్పీడప్ చేయడానికి ఇంకా ఫెసిలిటేట్ చేస్తుంది. మనం ఈ ప్రాసెస్ని స్పీడప్ చేయడం, యాక్సెప్ట్ చేయడం కానీ రిజెక్ట్ చేయడం కానీ ఇది మాకు చాలా హెల్ప్ అవుతుంది. సో దిస్ ఈజ్ వాట్ ఇట్ ఈస్ అండ్ వాట్ ఎవర్ ఇంకా మెల్లగా ఈ ఎస్టాబ్లిష్మెంట్ లైసెన్స్ ఇవన్నీ కూడా దీంట్లోనే తెచ్చుకోవడానికి చూస్తున్నాం. ఈ అప్లికేషన్ మనం ఎన్ఐసి ద్వారా డెవలప్ చేయించాము, నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ ద్వారా, అండ్ మన సైబరాబాద్ పోలీస్ వెబ్సైట్లో ఇప్పుడు హోస్ట్ అవుతుంది. సో ఫస్ట్ అవ్వచ్చు, కొన్ని స్మాల్ ఇష్యూస్ రావచ్చు, బట్ యూస్ చేస్తూ ఉంటే మేము దానికి ఇంప్రూవ్ చేస్తూ పోతాం. ఇంపార్టెంట్ మాట వి జస్ట్ వాంటెడ్ టు, కొన్ని రోజులు ముందు వి హ్యాడ్ గివెన్ అ ప్రెస్ నోట్ రిగార్డింగ్ యూజ్ ఆఫ్ లౌడ్ స్పీకర్స్. సో దాంట్లో రెండు భాగాలుగా ఇచ్చాము. అది యాజ్ పర్ హైదరాబాద్ లౌడ్ స్పీకర్ రూల్స్ అని ఒకటి ఉంది, దాని ప్రకారంగా కొత్త రూల్స్ ఏం లేదు, ఎగ్జిస్టింగ్ రూల్స్నే మేము జస్ట్ పబ్లిక్కి తెలియచేసాము. సో దాని ప్రకారంగా మేము 3 types ఆఫ్ లౌడ్ స్పీకర్స్కి పర్మిషన్స్ ఉంటాయి. ఒకటి ఏమో ఇండోర్ ఫంక్షన్స్కి, ఒకటి ఏమో అవుట్డోర్ ఫంక్షన్స్కి, ఒకటి ఏమో మొబైల్ అంటే బండిలో పెట్టి తీసుకోవడానికి. సో 3 types ఆఫ్ పర్మిషన్స్ ఉంది, ఏ కేటగిరీ, బి కేటగిరీ, సి కేటగిరీ. సో ఎవరు ఏ కేటగిరీ ఏ పర్టికులర్ యూస్కి ఉంది ఆ పర్టికులర్ కేటగిరీకి అప్లై చేసుకోవచ్చు. అది ప్రస్తుతం లౌడ్ స్పీకర్ పర్మిషన్ ఈస్ బీంగ్ గివెన్ బై ద కన్సర్న్డ్ ఏసీపీ ఆఫ్ ద డివిజన్. సో అక్కడే అప్లై చేయడం, దానికి ఒక స్టాండర్డ్ ఫార్మాట్ ఉంది, అప్లై చేసిన వాళ్ళకి తెలుసు, ఆ ప్రకారంగా అప్లై చేస్తారు. దాంట్లో కూడా ఎన్ని స్పీకర్స్ వాడవచ్చు, ఎంతవరకు అది వినపడాలి, అవన్నీ కూడా దాంట్లోనే ఉన్నాయి. సెకండ్ ఈజ్ లౌడ్ స్పీకర్స్ ఆర్ సౌండ్ సిస్టమ్స్ హైర్ అవుట్ చేసిన వాళ్ళ కోసం. ఇప్పుడు అందరూ సొంతది వాడరు, కొందరు హైర్ చేస్తారు, చాలామంది ఎక్కువ హైరే చేస్తూ ఉంటారు. సో హైరింగ్ చేసిన వాళ్ళు కూడా యాజ్ పర్ రూల్ 3 ఆఫ్ దట్ లౌడ్ స్పీకర్ రూల్స్ వాళ్ళు కూడా పర్మిషన్ తీసుకోవడం, అంటే పోలీస్ దగ్గర ఒక లైసెన్స్ తీసుకోవాలి దట్ మేము ఈ సౌండ్ ఎక్విప్మెంట్ హైరింగ్ అవుట్కి ఇస్తున్నాం. సో ఆ లైసెన్స్ కూడా మేము డీసీపీ ఆఫీస్ నుంచి తీసుకోవాలని చెప్పాము. సో ఈ మధ్య లాస్ట్ 1 weekలో ఆల్ ద జోన్స్ వాళ్ళు మీటింగ్స్ పెట్టారు విత్ ఈవెంట్ ఈ హైరింగ్ సౌండ్ ఇచ్చే ఎక్విప్మెంట్ హైర్ అవుట్ చేసామని చెప్పారు. చాలామంది అప్లై కూడా చేశారు త్వరలో, అది కూడా మేము ఇదే పర్మిషన్ మేనేజ్మెంట్ సిస్టంలో పెడతాం. ఆ సౌండ్ అది ఐ థింక్ అబౌట్ 1 week back అది ఇచ్చాము. ఇన్ కేస్ ఇంకా ఎవరికి ఇంకోసారి అది అది అందలేదంటే వీ హ్యావ్ ఇట్ విత్ అస్, మీరు షేర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. ఎనీ క్వశ్చన్స్ ఉంటే వీ